అమూల్యమైనటువంటి అంశాన్ని మరి చెప్పడానికి సాహసిస్తున్నాను. దానికి దేవాతి దేవుడు కూడా నాకు మరి తన పరిశుద్ధాత్మ నాకు సహకారంగా పంపిస్తాడని ఆయన్ని మరి ముఖ్యంగా అర్జించి ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో పరమగీతములు అనేటువంటి ఒక గీతాలు సొలొమోను గారు రచించినటువంటి పరమగీతములు అనేటువంటి ఒక పుస్తకం ఉంది. ఈ పరమగీతములు రచిస్తున్నటువంటి సొలొమోను యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, సొలొమోను మరి ఆయనకు కొన్ని చాలామంది భార్యలు ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఆడవాళ్ళ మనస్తత్వాన్ని, ఆడవాళ్ళ యొక్క ప్రేమానురాగాలను పొందినటువంటి సొలొమోను తన యొక్క అనుభవాలను రాస్తూ తన యొక్క అనుభవాల్లో అనేక విషయాలను తెలియపరుస్తూ సంఘాన్ని స్త్రీగా పోల్చి, క్రీస్తుని పురుషునిగా పోల్చి ఒక డ్యూయట్టు అనేది మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. రెండవ అధ్యాయములో ఒకసారి మనం చదువుకున్నట్లయితే, పరమగీతములు 2:1 మనం చూద్దాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మ వంటి దానను, బలురక్కసి చెట్లలో పల్లి పద్మములు కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. 2 చాలండి. మనకి సొలొమోను గారు ఒక డ్యూయెట్ను పరిచయం చేస్తున్నాడు. డ్యూయెట్ అంటే మీకు తెలుసు, ఎందుకంటే సినిమా నాలెడ్జ్ ఎక్కువగా ఉంది కనుక మనకి డ్యూయెట్ అనేసరికి మనకు తెలుసు. కేవలం పురుషుడు మాత్రమే పాట పాడుతుంటే దాన్ని డ్యూయెట్ అంటారు. స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఒక పచ్చని పొలాల మధ్యలో, లేకపోతే పచ్చని ప్రకృతి మధ్యలో, ఒక అందమైనటువంటి సీనరీ మధ్యలో వాళ్ళిరువురు కూడా డ్యూయెట్ పాడుతూ ఉంటారు. ఈ డ్యూయెట్లో పురుషుని యొక్క ప్రేమానురాగాలను వర్ణిస్తూ స్త్రీ పాడుతుంది, స్త్రీ యొక్క ప్రేమానురాగాలను వర్ణిస్తూ పురుషుడు పాట పాడుతూ ఉంటాడు. ఒకరి యొక్క హావభావాలు ఒకరు తెలియపరుచుకుంటూ ఈ డ్యూయెట్ అనేది ఒక అపురూపమైనటువంటి ప్రేమకు శిసనంగా మనం చూడొచ్చు. ఇలా ప్రియుడికి ప్రియురాలికి మధ్యలో ఉన్నటువంటి ఈ డ్యూయెట్ని వివరిస్తూ ఉన్నాడు. ప్రారంభంలో ఒక ప్రియురాలు తన యొక్క ఔన్నత్యాన్ని తెలియపరుస్తూ, తన ఔన్నత్యాన్ని మనకు తెలియపరుస్తూ 2:1 నేను షారోను పొలంలో పూయు పుష్పము వంటి దానను, తన కోసం తను పరిచయం చేసుకుంటుంది. ఒక ప్రియురాలు తన కొరకు తను పరిచయం చేసుకుంటున్నటువంటి ఒక అపురూపమైనటువంటి సందర్భం. నేను ఎటువంటి దానని అంటే అని చెప్తుంది, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను అని ఫుల్ స్టాప్ పెడేసింది. ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పెడేసిందో తర్వాత డ్యూయట్లో పురుషుడు అందుకుంటున్నాడు. అక్కడ డ్యూయట్లో పురుషుడు అందుకుంటున్నాడు. చూడండి, తన ప్రియురాలు గురించి పొగుడుతూ పాడుతున్నాడు. చూడండి, తన ప్రియురాలు ఎటువంటిదో చెబుతున్నాడు. తన ప్రియురాలు కూడా ఎటువంటిదో ప్రియుడు పాడుతున్నటువంటి మగ గొంతుకు అది. రైట్. ఇక్కడ 2 బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు. ఫస్ట్ వచనంలో ఏమనుంది, ప్రియురాలు తన్నుకు తాను పరిచయం చేసుకుంటుంది, తన ఔన్నత్యాన్ని ప్రకటించుకుంటుంది. ఇక 2 ప్రియుడు ప్రియురాలు కోసం పరిచయం చేస్తున్నాడు. అంటే విషయం ఏంటంటే, ప్రియుడైనా ప్రియురాలైనా ఒక ప్రియురాలు కొరకు మాట్లాడుతున్నటువంటి
సందర్భం. ప్రియులారా, ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహాము గారి యొక్క భార్య ఉంది. అబ్రహాము గారి యొక్క దాంపత్య జీవితంలో వాళ్ళిరువురు కూడా అన్యోన్య దాంపత్యము కలిగినటువంటి చక్కనటువంటి జంట. ఎవరి జంట? అబ్రహాము గారు, శారా గారి జంట. ఈ అబ్రహాము గారు, శారా గారి యొక్క జంటలో భర్తను అత్యంత గౌరవించి పరిశుద్ధ స్త్రీలలో ఒక స్త్రీగా మనకు శారమ్మ గారు కనబడతారు. ఎందుకంటే పేతురు గారు ఆమెను చాలా బాగా వర్ణించారు. ఆమె యొక్క వర్ణాతీతమైనటువంటి ఆమె యొక్క గుణగణాలను వర్ణించారు పేతురు గారు. ఒకసారి పేతురు రాసిన పత్రికలో, పేతురు గారు రాసినటువంటి పత్రికను ఒకసారి తీద్దాం. పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూద్దాం. 5వ వచనంలో, అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తన స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారమ్మ గారి గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. శారమ్మ గారి గురించి మాట్లాడుతూ, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమును బెదరకయు ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు అని పేతురు గారు శారమ్మను పరిచయం చేస్తూ, శారమ్మను చూపిస్తూ, ప్రతి భార్య ఎలా ఉండాలో, ప్రతి ప్రియురాలు ఎలా ఉండాలో, ప్రియుని యొక్క ప్రేమను ఎలా పొందాలో శారమ్మ గారిని పరిచయం చేస్తూ పేతురు గారు మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు ఇక్కడ విషయాన్ని. ఇక్కడ బాగా గమనించినట్లయితే సోదర సోదరిమల్లారా, వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో వాళ్ళకి పిల్లలు పుట్టలేదు వాళ్ళకి కదా. పిల్లలకు పుట్టకముందు దేవుడు వాళ్ళని పిలుస్తాడు, అబ్రహామును పిలుస్తాడు, అబ్రహాముకు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత, అబ్రహాము గారిని పిలిచిన తర్వాత, అబ్రహాము గారు వెళ్ళి వాళ్ళ కుటుంబానికి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక పూర్తి నిర్ణయం తీసేసుకుంటాడు. ఏంటంటే, దేవుడు చూపించిన ఆ దేశానికి వెళ్ళటానికి అబ్రహాము గారు నిర్ణయాన్ని తీసేసుకుంటారు. తీసుకున్నప్పుడు అబ్రహాము గారు వెంట వెళ్ళిపోయింది భార్య. అంటే వెనకాతల వెళ్ళిపోయినటువంటి భార్యను ఆలోచించినప్పుడు ప్రియమైన సోదర సోదరిమల్లారా, ఇక్కడ మనకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణకి, ఒక పాపకి మంచి యవనస్తుణ్ణి, ఆస్తిపరుణ్ణి, మంచి కుటుంబం ఉన్నటువంటి వ్యక్తిని, ఆ ప్రాంతంలో చరచరాస్తులు చాలా ఉన్నాయని తెలిసినప్పుడు అబ్బాయికి పెళ్లి చేసామనుకోండి. ఉదాహరణకి మన పిల్లని తీసుకెళ్ళి అబ్బాయికి పెళ్లి చేసాం. పెళ్లి చేసిన తర్వాత ఆస్తి అంతా విడిచిపెట్టేసి, దేశాన్ని విడిచిపెట్టేసి, బంధువులను విడిచిపెట్టేసి, మొత్తం కుటుంబాన్ని అంతటిని విడిచిపెట్టేసి ఈ అబ్బాయి మరి ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. అప్పుడు ప్రయాణాన్ని సాగిస్తున్నాడు కనబడని దేవుడు, కనిపించని దేవుడు ఇతనికి ప్రత్యక్షమయ్యాడు అని. ఇతడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్తున్నాడో తెలియదు, వెళుతున్నటువంటి ఆ ప్రాంతం ఎటువంటిదో తెలియదు. ఇలాంటి ప్రాంతానికి వెళుతున్నప్పుడు అందరూ కూడా నీకేమైనా మతిపోయిందా, నీకేమైనా బుద్ధి ఉందా, నీకేమైనా జ్ఞానం ఉందా, కనిపించని దేవుడు నిన్ను ఎక్కడికో రమ్మన్నాడట, అసలు నువ్వే ఎక్కడికి వెళ్తున్నావో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అని అందరూ తృణీకరిస్తే తన భార్య మాత్రం తృణీకరించలేదండి. తన భార్య మాత్రం తృణీకరించకుండా భర్తకు వత్తాసు పలుకుతుంది. భర్తకు వత్తాసు పలుకుతుంది. ఏమని చెప్తుంది అంటే, నా భర్త గుడిసులో ఉండమంటే గుడిసులో ఉంటాను నేను, నా భర్త చెట్టు కింద ఉండమంటే చెట్టు కింద ఉంటాను నేను,
నా భర్త ముఖ్యం తప్ప నా భర్త వెనకాతలున్న ఆస్తులు కానీ, నా భర్త వెనకాతలు ఉన్నటువంటి బంధువులు కానీ, నా భర్త వెనకాతలు ఉన్నటువంటి వీళ్ళెవరు కానీ నాకు ఇష్టం లేదు, నా భర్త ముఖ్యం, నాకు నా భర్త ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటానని. అప్పుడు భర్తను బట్టి, భర్తను గురించి భార్య మాట్లాడుతున్నప్పుడు భర్తకు భార్య ఎలా కనబడతా చెప్పండి. అప్పుడు ఒకసారి ఆలోచించండి, భర్తను అందరూ తృణీకరిస్తుంటే భార్య మాత్రం బాగా అర్థం చేసుకున్నప్పుడు భర్తకి భార్య ఎలా కనబడుతుంది చెప్పాలి, ఎలా కనబడుతుంది అప్పుడు? అందరూ నన్ను తృణీకరించారు, అందరూ నన్ను వెలివేశారు, అందరూ నన్ను అర్థం చేసుకోలేకపోయారు, నా కన్న తల్లి అర్థం చేసుకోలేకపోయింది, నా కన్న తండ్రి అర్థం చేసుకోలేకపోయాడు, ఎవరు అర్థం చేసుకోలేకపోయారు అని భార్యను చూసిన వెంటనే నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తాయండి భర్తకే. చూశారా? అప్పుడు తన భార్య ఎప్పుడైతే తన వెనకాతలు వెళ్ళిపోతుందో, తను ఎక్కడికి వెళ్తున్నాడో తనకే తెలీదు, ఎప్పుడైతే తన వెనకాతలు వెళ్ళిపోతుందో, వెళ్ళిపోయినప్పుడు ఆమె అంతఃపురంలో పెరిగినటువంటి ఆ యొక్క సుందరివతి అయినటువంటి ఆ స్త్రీ, అంతఃపురంలో పెరిగినటువంటి ఆమె భర్త వెనకాతల ఎక్కడికి వెళ్తుందో తెలియని స్థితిలో తమ జీవితాన్ని సాగుతున్నప్పుడు భర్తను పల్లెత్తు మాట కూడా అనకుండా, పల్లెత్తు మాట కూడా అనకుండా, నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు అని కూడా అడగకుండా, నిజంగా అతని వెనకాతలు వెళ్ళిపోతున్నప్పుడు ఆ స్త్రీ భర్తకు చాలా గొప్పగా కనబడుతుంది కదా. అది మీకు ఎందుకు ఈ విషయం అంతా చెప్పానంటే, పరమగీతంలో ప్రారంభపు వచనములో ఆమె ఔన్నత్యాన్ని ప్రకటిస్తుంది. చూసారా? భర్తకేమో భార్య చాలా గొప్పగా కనబడుతుంది. ఇక భార్యకు భర్త ఎలా కనబడుతున్నాడు? అబ్రహాము గారిని చూస్తుంది. అబ్రహాము గారిని చూస్తున్నప్పుడు అబ్రహాము గారు శారమ్మకు ఎలా కనబడుతున్నాడంటే, నిజంగానండి అబ్రహాము గారు తను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఒక ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె పరాయి వాడి పంచానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి చట్టం ఎలాగుంది అంటే, శారమ్మ గారు వెళ్ళినటువంటి ఆ దేశంలో చట్టం ఎలాగుంది అంటే, ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి, అందంగా ఉన్నప్పుడు భర్తను చంపేసి భార్యను సొంతం చేసుకునే దౌర్భాగ్యపు చట్టం ఆ దేశంలో ఉంది. అప్పుడు కరువు వచ్చినప్పుడు అలాంటి దేశంలో పరాయి వాళ్ళ యొక్క పంచానికి వెళ్ళిపోయిన తర్వాత భర్త నమ్ముకున్నటువంటి దేవుడు, భర్త విశ్వసించినటువంటి దేవుడు ఆ దేశంలో పరాయి పంచాన ఉన్నప్పుడు శారమ్మ మీద కనీసం ఒంటి మీద చెయ్యకుండా కాపాడుకున్న దేవుడు, ఒంటి మీద చెయ్యేస్తే ఎంతో బాధ పెట్టేటువంటి దేవుడిని చూసినప్పుడు, తను భర్త నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో చూసినప్పుడు, అతని ప్రార్థనా జీవితాన్ని చూసినప్పుడు, అతని యథార్థతను చూసినప్పుడు, అతని ప్రేమను చూసినప్పుడు, అతని గౌరవాన్ని చూసినప్పుడు, అతను ప్రేమించిన విధానాన్ని చూసినప్పుడు భార్యకు భర్త ఎలా కనబడతాడు ఏమంటే చెప్పండి, భార్యకు భర్త ఎలా కనబడతాడు? ఇంత గొప్ప విశ్వాసము కలిగినటువంటి వ్యక్తికి భార్యనైనందుకు నా జన్మధన్యం. ఇలాంటి వానికి సేవ చేయడానికి నేను భార్యనైనందుకు నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాలని ఆమె కష్టాలన్నీ దిగమింగుకుంటూ తన భర్త విశ్వాసాన్ని బట్టి ఎంతో గౌరవాన్ని పెంచుకున్నప్పుడు భర్త భార్యకి ఎలా కనబడతాడో భార్య భర్తకి ఎలా కనబడుతుంది చూసారా? ఇది వర్ణిస్తూ పరమగీతాల్లో మాట్లాడుతున్నాడు. పరమగీతాలలో భార్య యొక్క ఔన్నత్యాన్ని ఏమో భర్త మాట్లాడుతున్నాడు, భర్త యొక్క ఔన్నత్యాన్ని భార్య మాట్లాడుతుంది. ఇక్కడ భార్యాభర్తల బంధాన్ని చూపించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని తెలియపరచాలనే ఉద్దేశముతోనే
ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సంఘమును గురించి వివరిస్తూ, భార్యను గురించి వివరిస్తూ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒకసారి పరమగీతములు 2:1, నేను షారోను పట్టణములో షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. మనకి ఇక్కడ షారోను పొలము కనబడుతుంది, షారోను పొలము కనబడుతుంది, పూయు పుష్పము కనబడుతుంది. ఇందుకి షారోను పొలము గురించి ఇంకా ఎక్కడైనా బైబిల్లో రాసుందా? బైబిల్లో ఇంకా ఎక్కడైనా రాసుందా? అసలు షారోను పొలం అనేది ఎక్కడుంది? షారోను పొలమును గురించి వర్ణిస్తూ ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని వర్ణిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని ఆలోచిస్తే మనకి షారోను పొలం ఒక దిక్కున కనబడుతుంది. జాగ్రత్తగా చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 35:1-2 చూద్దాం. యెషయా గారి రాసినటువంటి గ్రంథము 35:1-2 ఒకసారి మనం పరిశీలిద్దాం. అరణ్యము ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతము పాడును, లెబనోను సౌందర్యము దానికి కలుగును, కార్మేలు షారోన్లు కొన్న సొగసు దానికి ఉండును. షారోను గురించి ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. షారోను, షారోను అనేసరికి మనం సాధారణంగా మనకు ఎవరు జ్ఞాపకం వస్తారు? షారోను సిస్టర్స్ ఉన్నారు తెలుసా మీకు, పాటలు పాడతారు. షారోను సిస్టర్స్ అని ముగ్గురు ఉంటారు, అవునా? మన ప్రమీల పాట పాడుతుంది, మంచి పాట ఏదో పాట అది. నీ దయలో నేనున్నా ఇంతకాలము, నీ కృపలో నేనున్నా ఇంతకాలం అని పాట పాడతారు. వాళ్ళని షారోను సిస్టర్స్ అంటారు తెలుసా. షారోను అనేది ఆడపిల్ల పేరు కాదండి, షారోన్ అనేది మగపిల్లవాని పేరు. షారోన్ అనేది ఒక ఊరు పేరు, షారోను అనేది ఒక పొలము పేరు. ఇక్కడ షారోన్ గురించి మాట్లాడుతూ అంటున్నాడు 35:1, అరణ్యము ఎండిన భూమియు సంతోషించును. ప్రవచనం చెప్తున్నాడు, అరణ్యము ఎండిన భూమియు సంతోషించును. అరణ్యము అనేసరికి అక్కడ ఏమీ కనబడనటువంటి పరిస్థితి, ఎండిన భూమి అన్నాము. ఎండిన భూమి అంటే పంట పండని ఎండిపోయిన భూమి, ఫలాలు ఇవ్వనటువంటి ఒక ఎడారి లాంటి భూమి, పంట పండనటువంటి ఒక భూమి, ఎండిపోయినటువంటి ఒక భూమి, అంటే ఫలాలు ఏమి ఇవ్వనటువంటి ఒక భూమి. ఇది భూమి అని చెప్తున్నాడు, అది ఏదో కాదు, మన జీవితాలే కదా. మన జీవితాలు ఎండిపోయిన జీవితాలు తెలుసా. పంటలలో మనం ఏం చేస్తామంటే, మరి విత్తనాలు జల్లుతూ ఉంటాం, విత్తనాలు జల్లిన తర్వాత నీరు మీద ఆధారపడుతూ ఉంటాం. వ్యవసాయం మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా నీరు ఉండాలి, ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండాలి. తడుపున తర్వాత అది ఫలభరితం అవ్వాలి, ఫలభరితమైన తర్వాత అది మనకి చక్కనటువంటి ఫలాలను ఇవ్వాలి, చక్కనటువంటి పంటను అది ఇవ్వాలి. ఇప్పుడు చక్కని ఫలాలు ఇవ్వకపోతే మనం దాని విషయంలో చాలా బాధపడతాం, ఎందుకంటే చాలా అవమానపడతాం, చాలా బాధపడతాం. ఎందుకంటే చక్కని ఫలాలు ఇవ్వలేనటువంటి ఆ పంటను దేవుడట ఒకరోజు ఆ పంటనే, ఆ ఎండిన భూమిని, ఆ ఎండిపోయిన భూమిని, ఆ ఎండిపోయిన భూమి విషయం మీద మీరు సంతోషపడతారు అని చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వల్లే పూయును, అది ఏమంటే సొగసు. సొగసు అంటే ఆడవాళ్ళకి ఎక్కువ శాతం సొగసు అనేది చాలా
అరుదైనటువంటి చాలా ముఖ్యమైనది. చూసారా ఏమంటే అర్థమవుతుందా మీకు? సొగసు గురించి మాట్లాడదాం. మరొక దిక్కునైనా ఈ షారును కోసం మాట్లాడాడేమో మరొకసారి చూద్దాం, మరొక సందర్భంలో కొడదాం. ఏషియా గ్రంథము 65వ అధ్యాయము, ఏషియా గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చూద్దాం. 10వ వచనం ఏషియా గ్రంథము 65:10, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును. అంటే మనకి ఈ 2 వచనాలను బట్టి మనకేమర్థమవుతుంది? ఇంతకుముందు ఒక వచనాన్ని చూపించాను, 35:1 చూపించాను ఒకటి, తర్వాత 65:10 కూడా చూపిస్తున్నాను. ఈ షారోను అనేది ఫలవంతమైన భూమి కాదు. అలాంటి ఫలవంతమైన భూమి కానటువంటి దాంట్లో సొగసు చూస్తాము. అలాంటి ఫలవంతమైన భూమి కానటువంటి ప్రాంతముల్లో ఇదిగో గొర్రెలను మేపేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భం మనకు చూపిస్తున్నారు. అంటే అక్కడ ఖచ్చితంగా ఆహారము దొరుకుతుంది, ఆహారం అనేది ఖచ్చితంగా మనకు అందించబోతుంది అన్న విషయాన్ని తెలియపరుస్తూ ఈ విషయాన్ని డ్యూయట్గా రాశాడు అక్కడ పరమగీతాల్లో. మీకు అర్థమవుతుందా సందర్భం? షారోను ఏమంటున్నాడు మళ్ళీ చూడండి, 65:10, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును. మేత భూమి అగును అంటే షారోను అనే దాని దగ్గర ఖచ్చితంగా గొర్రెలన్నీ మేయడానికి కావలసిన మంచి పౌష్టికమైన ఆహారము దొరుకుతుంది అన్నాడు. ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా, స్త్రీ అనేసరికి సంఘంతో పోల్చాడు. ఈ సంఘం యొక్క ఔన్నత్యం ఎలాగుంటుంది అంటే ప్రియమైన వాళ్ళరా, చెబుతున్నాడు ఈ సంఘములో ఖచ్చితమైనటువంటి యథార్థమైనటువంటి గొర్రెలు మేపటానికి సరిపడినటువంటి మంచి భూమిగా దీన్ని నేను తయారు చెయ్యబోతున్నాను అని చెప్తున్నాడు. ఎండిన భూమిలో మేత దొరకడం ఏంటండి చెప్పండి? ఎండిపోయిన భూమిలో మేత దొరకడం ఏంటి? అంటే మేత దొరకదు అనుకునేటువంటి తిరస్కారించినటువంటి ఈ భూమి ద్వారా నేను మేతను పెట్టబోతున్నాను అని చెప్పాడండి. నేను సూటిగా చెప్పేస్తాను ఇప్పుడు చూడండి, ఎప్పటినుంచో క్రైస్తవ్యంలో ఉండేటువంటి వాళ్ళు ఫలించరు కానండి, మధ్యలో వస్తారు చూడండి. మధ్యలో అన్నిలుగా ఉండి క్రీస్తును అంగీకరించకుండా, క్రీస్తును విశ్వసించకుండా, క్రీస్తుకు వ్యతిరేకులుగా, క్రీస్తు అంటే పడనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు చూడు. ఒకప్పుడు క్రీస్తు విరోధులైనటువంటి వాళ్ళు క్రీస్తు కొరకు యథార్థంగా నిలబడేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. అలాగా పూర్వం ఎంతోమంది క్రీస్తుకు వ్యతిరేకులుగా బతికినటువంటి వాళ్ళు క్రీస్తుకి అనుకూలంగా బ్రతికి వాళ్ళ విశ్వాసాన్ని సాటుకున్నారు. చూసారా, పండదు అనుకునేటువంటి భూమి పండిస్తాను, పండదు అనుకునేటువంటి భూమిలో నుంచి నా గొర్రెలు వచ్చి అక్కడ మేతకు సరిపడే ఆహారాన్ని నేను సిద్ధపరుస్తాను, అంత గొప్ప సంఘముగా అంత గొప్ప వ్యక్తిగా నేను తయారు చేస్తానని యెషయా గ్రంథములో ఆనాడు ప్రవచించిన ప్రవచనాన్ని బట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మారరు అనేటువంటి మనుషులను సైతం మార్చి చీపించాడు దేవుడు. చూసారా, ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడ చెబుతున్నాడు. మళ్ళీ వెళ్ళిపోదాం పరమగీతాల్లోకి, వెళ్ళిపోదాం పరమగీతాల్లోకి, వెళ్ళిపోదాం పరమగీతంలో. పరమగీతంలో తీశారా 2వ అధ్యాయము 1వ వచనం, నేను షారోను పొలములో పూయు
పుష్పము వంటి ధానను. చూసారా, పుష్పించాను పుష్పించాను అని చెప్తున్నాడు. కింద కూడా ఉండదు, లోయలో పుట్టు పద్మము వంటి దానను. పద్మము అనేసరికి పుష్పము పద్మము రెండు ఒకటే, పుష్పము పద్మము అన్నారు. పుష్పవతి పద్మవతి అని కూడా పేరు పెడతాం మనం కదా. పుష్పాన్ని ఏమంటాం, పుష్పం పుష్పం పద్మించింది అంటామా అనం. పుష్పం ఏమంటాం, పుష్పం ఏమంటాం మనం చెప్పండి, పుష్పించింది అంటాం అన్నమాట. పుష్పం ఏం చేసింది, పుష్పించింది అంటాం. లోయలో పుట్టు పద్మము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను అని చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, ఈ డ్యూయట్లో తన్ను పరిచయం చేసుకుంటున్న ప్రియురాలు మాత్రం ఏం చెప్తుంది అంటే, పుష్పము వంటి దాన్ని అంటే నేను పుష్పిస్తున్నాను, నేను మంచి నేల మీద ఒక సంఘములో, అద్భుతమైన సంఘములో క్రీస్తు ప్రేమను నేను పొందుతూ, క్రీస్తు ఔన్నత్యాన్ని పొందుతూ, క్రీస్తు ప్రేమ సమృద్ధిగా నేను పొందుతూ నేనేం చేస్తున్నాను, పుష్పిస్తున్నాను. నేనేం చేస్తున్నాను, పుష్పిస్తున్నాను అని చెప్తున్నాడు. చూసారా, మీకు అర్థమవుతుందా, పుష్పిస్తున్నాను అని అంటున్నాడు. ఈరోజు చెప్పండి, నిజంగానే క్రీస్తు ప్రేమను పొందినటువంటి మనము పుష్పించేటువంటి దశలో ఉన్నామా, వాడిపోయే దశలో ఉన్నామా చెప్పండి. చెప్పాలే, పుష్పించే దశలో ఉన్నామా, వాడిపోయే దశలో ఉన్నామా. పుష్పం కోసం మనకు బాగా తెలుసు, దాని అందం, దాని పరిమళం, దాని సువాసన ఎంతసేపు ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, దాని జీవితకాలం ఎంత చెప్పండి, దాని ఆయుష్కాలం ఎంత చెప్పండి. చెప్పాలి, దాని ఆయుష్కాలం ఎంత, ఉదయాన్నే అది పోస్తుంది. ఉదయం పూసిన తర్వాత రాత్రి అయ్యింది అంటే, సాయంత్రం అయ్యింది అంటే, ఎండ వచ్చింది అంటే అది వాడిపోతుంది. దాని జీవితం చిన్నదే, దాని జీవితం చిన్నదే. చిన్న జీవితంలో ఎంతోమందిని ఆకర్షిస్తుంది ఆ పుష్పం. చూసారా, ఎంతోమందిని ఆకర్షిస్తుంది ఆ పుష్పం మన జీవితకాలం. ఒక పువ్వును పక్కన పెట్టండి, మిమ్మల్ని పక్కన పెట్టండి. ఒక పుష్పాన్ని మనం పక్కన పెడదాం, మనం పక్కన ఉందాం. ఈ పుష్పాన్ని మనం ఒక్కసారి టాలీ చేసుకుందాం. టాలీ చేసుకున్న తర్వాత పుష్పాన్ని చూసినప్పుడు దాని రంగు కావచ్చు, దాని యొక్క సువాసన కావచ్చు, దాని పరిమళం కావచ్చు, దాన్ని ఇష్టపడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారా చెప్పండి, ఎవరైనా ఉంటారా, ఎవరో ఉండరు. కానీ దాని జీవితం చాలా చిన్నదే, చాలా చిన్నది దాని జీవితం. చిన్నదైన తన జీవితంలో ఎంతోమందిని ఆకర్షితులు చేస్తుంది. చిన్నదైన తన జీవితంలో అది ఆకర్షితులు చేస్తుంది. మనది ఆయుష్కాలం చాలా ఎక్కువ అన్నట్లుగానే తెలుసుకున్నాం కదా మనం, అవును కదా. మన వయసు ఇప్పుడు ఇంచుమించు యేసుక్రీస్తు వయసు కంటే పెద్ద వయసు నా వయసు. అదేంటండి అలాగ అంటున్నారంటావా, యేసుక్రీస్తు భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, 33.5 సంవత్సరాలు ఉన్నాడు. మరి నేనెన్ని సంవత్సరాలు ఉన్నాను, నేనెన్ని సంవత్సరాలు ఉన్నానండి, నా వయసు ఎక్కువ చెప్తే ఏమనుకుంటాడో, తక్కువ చెప్తే ఏమనుకుంటాడని కొంచెం మొకమాటం కింద ఉన్నారు ఏమండి, 40+ 40 దాటిని 40 భూమి మీద ఉన్నాను నేను, 40 భూమి మీద ఉన్నాను. యేసుక్రీస్తు 33.5 భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి ఆ పుష్పమైనటువంటి యేసుక్రీస్తు వారు లోకానంతటిని ఆకర్షించాడు, లోకానంతటిని ఆకర్షించాడు. ఈ ఆకర్షించినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సువాసనను సంఘములో విడిచిపెట్టి వెళ్ళాడు.
ఎందులో విడిచిపెట్టి వెళ్ళాడు? సంఘములో విడిచిపెట్టి వెళ్ళాడు. సంఘములో విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఈ సంఘం ఎలాగుండాలి అంటే, ఇదిగో షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను. నా ప్రియుడైనటువంటి యేసుక్రీస్తులు వారు, ప్రియురాలైనటువంటి నాకు ఇదిగో ఈ సువాసనను విడిచిపెట్టి అనేక మందిని ఈ సువాసన ద్వారా ఆకర్షించమని యేసు ప్రభు వారు నాకు ఒక గొప్ప కార్యాన్ని అప్పగించి వెళ్ళాడు అని ప్రియుడు చేత పొగిడించుకునే అంత గొప్ప సంఘముగా మన సంఘం ఉందా చెప్పండి. పరిమళ వాసన పక్కన పట్టండి, దుర్వాసన వస్తుంది. కొంతమంది ఫుల్ ఏసీ వేసేసుకుంటారండి. ఏసీ వేసుకున్న తర్వాత ఒక మనిషి ఎక్కితేడు అక్కడ పప్పు బాగా తినేసి మానవ బాంబు చల్లగా వదులుతాడు. చల్లగా ఉందేమో చల్లగా వదులుతాడు. అప్పుడు అక్కడ మొత్తం డోర్లు ఎత్తేసినా సరే అందులో ఉన్న కంపు పోదాం, ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఒరే ఎవర్రా దరిద్రుడు, ఆ కంపుగడు ఎవరు అంటారా? అంటే ఒక మానవ బాంబు వదిలిన తర్వాత ఆ మనిషిలో నుంచి వచ్చేటువంటి చెడు వాసనకి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉండలేరు కదా, ఉండగలరా? మనలో ఎంత చెడు వాసన వస్తుందండి, ఎంత చెడు వాసన, ఎంత భయంకరమైన వాసన. సంఘము అంటే అనేక మందిని ఆకర్షించేటువంటి ఒక షాలేము పొలములో పూసినటువంటి పుష్పము వంటి దానను అని అక్కడ ఆ సంఘం చెప్పుకుంటుంది. కానీ మనం చెప్పగలమా? చూశారా, ప్రియుడు ప్రియురాలు మధ్యలో ఉన్న ఈ డ్యూయెట్లో ఉన్న పాటను మీరు ఆలోచించినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, అక్కడ సొలొమోను గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, సొలొమోను గారు మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఆలోచిస్తే, ఒక సంఘానికి సూచనగా ఒక స్త్రీని పోలుస్తూ నేను ఇంకో ఇంత గొప్పదానను పుష్పించిన పుష్పాన్ని అని చెప్పుకుంటుంది. ఏ సంఘమైనా ఇదిగో అలాంటి ప్రియుడుకు ఎంతో ప్రేమను చూపించి ప్రియురాలు కొరకు ప్రాణమిచ్చినటువంటి ఆ ప్రియుడి యొక్క సువాసన విడిచిపెట్టినప్పుడు ఆ సువాసన సంఘంలో కనబడుతుందా? అలా పుష్పిస్తున్నారా చెప్పండి. పుష్పాలు లేవు, ఫలాలు లేవు, ఫలభరితమైన జీవితం లేదు. ఈరోజు ఫిబ్రవరి 14, ఎవరి డే చెప్పాలి? బర్త్డే అంట చూడండి, లవర్స్ డై, ప్రేమ చంపిన రోజు, ప్రేమను చంపేసిన రోజు, శరీర కార్యాలకు చోటిచ్చిన రోజు, శరీర కార్యాలకు చోటిచ్చినటువంటి దినముగా చెప్పబడుతుంది. తెలుసా, ఒక ప్రియుడికి ప్రియురాలికి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమానురాగాలను ఎప్పుడో చంపేసింది, శరీర కార్యాలకు చోటిచ్చినటువంటి దినముగా చెప్పబడుతుంది. శరీర కార్యములు స్పష్టమైనవి, అందులో ప్రేమ ఎక్కడైనా కనబడుతుందేమో చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక తీశారా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము తీశారా? 5:17 చూద్దామండి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు చాలా స్పష్టంగా ఉన్నాయట, అందులో ప్రేమ అనే పదం ఎక్కడైనా కనబడుతుందేమో చూద్దాం. లవ్, ప్రేమ కనబడుతుందేమో చూద్దాం.
యుక్త వయసుకు వచ్చేసరికి, కరెక్ట్గా యుక్త వయసులోకి వచ్చేసరికి అమ్మా బాబు చూసిన పెళ్ళి సంబంధాలు వద్దు, నిన్ను కన్నది, నిన్ను పెంచింది, నిన్ను చదివించింది, నీకు ఏ సమయంలో ఏది కావాలో నీకు అందించింది, ఏ సమయంలో ఏ వస్తువు అందించాలో అందించింది, ఏ సమయంలో ఎలా నిన్ను చూడాలో చూసింది, ఏ సమయంలో ఏది అవసరమో తండ్రిగా తల్లిగా ఇరువురు కూడా నీకు అందిస్తే యుక్త వయసుకు వచ్చేసరికి నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకుంటున్నప్పుడు దీన్ని ప్రేమ అనేటువంటి పేరు పెట్టడం అన్యాయం. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లి ప్రేమను విడిచిపెట్టావు, తండ్రి ప్రేమను విడిచిపెట్టావు, వీళ్ళిద్దరి కంటే గొప్ప ప్రేమ దేవుని ప్రేమను విడిచిపెట్టావు. విడిచిపెట్టి ప్రేమ అనేటువంటి పదంతో ఈరోజు శరీర కార్యాలు నెరవేర్చుకోవడానికి యువతి యువకులు బయలుదేరారు. ఇదిగో శరీర కార్యములలో, శరీర కార్యములలో ప్రేమ అనే పదం ఎక్కడైనా కనబడుతుందేమో చూడండి, అసలు ఎక్కడ కనబడదు. మరి ఏం కనబడుతుంది, ఏం కనబడుతుంది, ఏం కనబడుతుంది చూడండి అక్కడ. అవేవనగా జారత్వము, ఏం కనబడుతుందట, జారత్వము, జారత్వము, జారత్వము. నువ్వు ప్రేమ అంటున్నావు కానీ అది జారత్వం, నువ్వు ప్రేమ అంటున్నావు కానీ అది జారత్వం. ఎలాగో చెప్పమంటారా, ఎలాగో చెప్పమంటారా. ఒక ఆవిడట పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారట, పెళ్ళి అయ్యి ఎంతమంది ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారట. ఆమెట లవ్లో పడ్డదట. ఎందులో పడ్డది చూశారా, ఆమె ఎందులో పడ్డది, లవ్లో పడ్డదట. పెళ్ళి అయ్యిందంటే ఇద్దరు పిల్లలు ఉన్నారట, లవ్లో పడ్డదట. ప్రేమ అంటారా, జారత్వం అంటారా. జారత్వం అంటే ఇంతకుముందు చెప్పాను, జారత్వమునకు దూరంగా పారిపోవుడి అన్నాను. జారత్వము అనగా ఏంటనుకుంటున్నారు ఏంటి, అక్రమ సంబంధాలు. దీన్ని ఏమన్నారు, అక్రమ సంబంధాలు. అంటే భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, భర్త పిల్లలు ఉండగా ప్రేమలో పడ్డావా, ఈ భయంకరమైన సినిమాలు చూడండి, ప్రతి దానికి డబుల్ మీనింగ్. అశ్లీలతమైనటువంటి దృశ్యాలు లేకపోయినా, అశ్లీలతమైనటువంటి మాటలు లేకపోయినా, బుల్లితేరాను కూడా వచ్చింది, వెండితేరా బుల్లితేరా, చూసారా. దీన్ని ఏమన్నారు, జారత్వము, జారత్వము, జారత్వము అన్నాడండి. ఒక అన్యుడు తమ్ముని భార్యను ఉంచుకున్నాడట, ఎవరో తెలుసా అతను, హేరోదు. ఎవరు అతను, హేరోదు. వాళ్ళిద్దరు లవర్స్ ఏంటి వాళ్ళ, అక్కడ ఏమని పరిచయం చేస్తారో తెలుసా, తన తమ్ముడు భార్యను పెండ్లి చేసుకునేను అంటాడు అక్కడ. పెండ్లి చేసుకునేను అన్నది అక్కడ, పెండ్లి చేసుకునేను అంటే వాళ్ళ దృష్టిలో అది పెండ్లి అయి ఉంటుంది, కానీ దేవుని దృష్టిలో మాత్రం అదేటది, అదేటది, ఉంచుకున్నాడు. జారత్వము, నీ దృష్టిలో అది ప్రేమేమో, నీ దృష్టిలో అది ప్రేమేమో, కానీ అది మాత్రం జారత్వము. చూశారా ఎంత బాగా చెప్తున్నాడు. ఇగో శరీర కార్యములు స్వస్థమైనవి ఏమనగా, అవేమనగా జారత్వము, జారత్వము. దానికి ఇంక్లూడింగ్ ఏమవుతుంది, దాని తర్వాత ఏమవుతుంది, అపవిత్రత. జారత్వం వల్ల నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు, జారత్వం వలన, అక్రమ సంబంధం వలన, అక్రమ సంబంధం వలన నువ్వే సంపాదించుకుంటున్నావు అంటే నువ్వు అపవిత్రుడు అవుతున్నావు. ఎవరైనా పంతుల దగ్గరికి వెళ్ళి అడగండి, బాబు నువ్వు అపవిత్రుడు ఎలాగవుతావు బాబు అని అడిగామనుకోండి, ఎవరైనా మైలిగాలు తగిలితే అపవిత్రులు అవుతారంటది. అవునా, అపవిత్రుడు ఎలాగవుతున్నావు అంటే ఇదిగో జారత్వముతో అక్రమ సంబంధాన్ని ఏర్పరుచుకుని, ఏర్పరుచుకున్న తర్వాత నువ్వు ఇదిగో వ్యభిచారం చేయడం వల్ల నువ్వేమవుతున్నావు, అపవిత్రుడవవుతున్నావు. ఇక్కడ ప్రేమ ఏమైనా చోటు ఉందా,
ప్రేమకి ఎక్కడైనా చోటు ఉందా? లవ్కి ఎక్కడైనా చోటు ఉందా? చెప్పండి, ప్రేమకు చోటు ఉందా? జారత్వంలో ప్రేమకు చోటు ఉందా? అక్రమ సంబంధాల్లో ప్రేమకు చోటు ఉంటే ఈమె దగ్గర ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని అంతా పొందేసిన తర్వాత చీను నాకొద్దు అనేసి వదిలించుకున్నటువంటి ఎంతోమంది ఉన్నారో, చీ నాకొద్దు అని అవసరమైతే చంపేసి పాతి పెట్టేటువంటి దుర్మార్గులు ఉన్నారో, ఇందులో ప్రేమ ఉందా? ఇందులో ప్రేమ ఉందా? లేదే. ఇప్పుడు యువత యువకులందరూ కూడా అడాప్ట్ అవుతుంది దేనికి? దేనికి అవుతున్నారు చెప్పండి? యువతి యువకులు అడాప్ట్ అవుతుంది దేనికి? ఇందులో ప్రేమ లేదు. ఇగో శరీర కార్యములలో ఎక్కడ ప్రేమకు చోటు లేదు. చూడండి, జారత్వము, అపవిత్రత, చదవాలి, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆట పాటలు. ఏ ఆట పాటలు? లవర్స్ డే, ప్రేమికుల రోజు. క్లబ్బులు ఖాళీ లేవు, రెస్టారెంట్లు ఖాళీ లేవు, పార్కులు ఖాళీ లేవు, ఏవి ఖాళీ లేవు. దేవుడు ఏం చెప్పాడు? ఒక మాట చెప్తానండి. దేవుడు ఏమని చెప్పాడు? పురుషులారా, పురుషులారా, మీ భార్యలను, అంటే పెళ్ళి అయిన తర్వాత భార్యను ప్రేమించమన్నాడా? పెళ్ళి అవ్వకముందు ప్రేమించమన్నాడా? పెళ్ళి కాకుండా ప్రేమ ఏంటండి? పెళ్ళి కాకుండా ప్రేమ ఏంటి చెప్పండి? బైబిల్ ఏమనుంది? పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి. భార్య అయిన తర్వాత, భార్య అయిన తర్వాత అర్థమవుతుందా? భార్య కాకముందు ఈమె ఎవరు అంటే పరాయివాణి కుమార్తె, పరాయివాణి చెల్లి, పరాయివాణి కూతురు, పరాయివాణి కుటుంబకురాలు. మీకు అర్థమవుతుందా? ఈమె పరాయిది, ఈమె పరాయిది. ఈమె అన్న ప్రేమ పొందుతుంది, నాన్న ప్రేమ పొందుతుంది, తమ్ముడు ప్రేమ పొందుతుంది, కుటుంబంలో తల్లి ప్రేమ పొందుతుంది, ఇవన్నీ ప్రేమలు పొందుతుంది. వివాహమైన తర్వాత భర్త ప్రేమను పొందుతుంది, అంతేనా? భర్త ప్రేమను పొందుతుంది. చూసారా? ఇదిగో వివాహమైన తర్వాత ప్రేమించమంటున్నాడు. వివాహం కాకముందు ప్రేమేటి? యా బాబు ఏం చేస్తున్నా? లవ్ చేశానమ్మా. యామ్మా ఏం చేస్తున్నా? లవ్ చేశానమ్మా. ఆ చేస్తే ఇతన్నే చేసుకుంటానమ్మా. ఏమ్మా నువ్వు కానీ చెయ్యకపోయావనుకో అమ్మా, ఏం చేస్తావమ్మా? ఊరు పోసుకుని చచ్చిపోతానమ్మా. పనికిమాలిన ప్రేమలో ఏమండి? మీరు ఈ వయసులో ఉన్నారు కాబట్టి అలా చెప్తున్నారండి అనుకుంటారు మీరు. యవ్వనంలో ఉన్నప్పుడు బైబిల్ తెలియక ఏమైనా తప్పులు చేస్తే, బైబిల్ తెలుసుకున్న మీరు తప్పులు చేయకండి, అలా మీ జీవితాలను పాడు చేసుకోకండి. ప్రేమ చాలా గొప్పదే, లవ్ చాలా గొప్పదే, చాలా ఉన్నతమైనది. అది దేవుని ప్రేమ. దేవునికి, సంఘానికి, క్రీస్తుకు, సంఘానికి మధ్యలో ఉన్న ప్రేమ చూపుతూ డ్యూయట్లో పాడుతున్నటువంటి ఈ ప్రేమలో నా ప్రియురాలు ఎంత గొప్పదో తెలుసా? నా ప్రియురాలు ఎంత గొప్పదో తెలుసా? శారం ఉంది. శారం ఎక్కడికి వెళ్తుందో తెలీదు. భర్త వెనకాతల వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు నడుస్తున్న మధ్యలో ఆ సుకుమారి, అంతఃపురంలో ఉన్నటువంటి ఆ సుకుమారి భర్త వెనకాతల కాళ్ళకు చెప్పులు లేకుండా బయలుదేరుతున్నప్పుడు, ఆ కాళ్ళు కందిపోతున్నప్పుడు, కాళ్ళు కందిపోతున్నప్పుడు భర్తను పల్లెత్తి మాట అనకుండా, భర్తను కనీసం బాధపడకుండా
బాధ అనేది ఏమాత్రం కూడా పడకుండా నా భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారని బాధను సహితం దిగమింగుకుంటుంది. చూడు ప్రియురాలు, చూసారా, భర్త ఆకలి తీర్చడానికి తన పొత్తుంటుంది. చూడు ప్రియురాలు, శారమ్మ గొప్పదే, చూసారా, ఆ ప్రియురాలు కొరకు ప్రాణం పెట్టాడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. ప్రేమ గురించి ఇంకొక అద్భుతమైన మాట చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ ఎప్పుడు ఉంటుంది? శాశ్వత కాలము ఉండును. శాశ్వత కాలము ఉండును. అమ్మాయికి అందం ఉన్నప్పుడు ఉండేది కాదు. పెళ్ళాక ముందు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ తెగ చెప్పేస్తూ ఉంటాడు. పొద్దున్న ఐ లవ్ యూ, మధ్యాహ్నం ఐ లవ్ యూ, సాయంత్రం ఐ లవ్ యూ, ఏ లోటు ఉండదు. సింబల్ వేసేస్తాడు, అవసరమైతే బ్లేడ్ ఇచ్చుకుని కోసేసుకుంటాడు. లవ్ సింబల్ వేసేస్తాడు. పోనీ ఎంత ప్రేమించాడు కదా అనేసి పెళ్లి చేసామని కొన్ని నెల పోయిన తర్వాత ఈ దెయ్యంతో నేను కాపురం చేయలేకపోతున్నాను అంటాడు. యా బాబు, దెయ్యం ఎందుకు అయిపోయింది బాబు అంటే, పెళ్ళి ఒక ముందు లవ్ చేశాను, పెళ్ళి అయిన తర్వాత దెయ్యంలా కనబడుతుంది అంటున్నాడు. చూసారా, నువ్వెన్నుకున్నది, నువ్వుకి నచ్చినది. ఎన్నో ప్రేమజంటలు చూడండి ఈరోజు, ఎన్నో ప్రేమజంటలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇదో ప్రేమ శాశ్వత కాలము ఉండును. పైన చెప్తున్నటువంటి 13వ వచనంలో 13వ అధ్యాయము 4వ వచనంలో 4వ వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలము సహించును. మొన్న ఒక చిన్న వీడియో చూశాను, వీడియో కాదు చిన్న పోస్టర్ అన్నమాట. పొద్దున్నే లేచినట్టునే భర్తను సీపుడుచుకుని కొట్టేస్తుంది ఒక ఆవిడ. కింద క్యాప్సూల్ వేశారనమాట, పొద్దున్నే లేచినట్టునే టీ ఎత్తాను, పొద్దున్నే లేచినట్టునే టిఫిన్ ఎత్తాను, పొద్దున్నే లేచినట్టునే నీకంటే ముందుగా లేచిపోయి నీకు టీ కాసిస్తున్నాను కదా పనికిమాలోడా, నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మానేసి వాట్సాప్లో అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నావేట్రా, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నావేంటి నువ్వు, నాకు కదా గుడ్ మార్నింగ్ చెప్పాలి నువ్వు అని భర్తను చెదకొట్టేస్తుంది. చూసారా ప్రియమైన వర్లారా, అంటే వాట్సాప్లో గుడ్ మార్నింగ్ చెప్తే లవ్వా చెప్పాలి, వాట్సాప్లో గుడ్ మార్నింగ్ చెప్తే లవ్వా. కొంతమంది భార్యలు చూడండి, పాపం భర్త ఇంటికి తాగేసి వస్తాడు, తాగేసి బీభత్సంగా కొడతా ఉంటాడు, బయటికి కూడా చిన్న విషయం కూడా బయటికి రానియకుండా లోపలే అణుచుకుని ఎక్కడైతే బయట చెబితే తన భర్త యొక్క పరువు పోతుందేమోనటువంటి ఉద్దేశంతో కనీసం తల్లితో కూడా చెప్పకుండా, ఏమా ఇలాంటి వాడితో ఎంతకాలం పడతారా తల్లి అంటే, నా భర్తను ఒక మాట అనడానికి వీల్లేదు, మారుతాడు నా భర్త మారుతాడు. తాగి ఎవరింటికి వస్తున్నాడు, నా ఇంటికే కదా వస్తున్నాడు. తాగి ఎవరిని కొడుతున్నాడు, సొంతమైన నన్నే కదా కొడుతున్నాడు. నా భర్త నన్ను కొడతాడు, నీకేంటి ఏమండి, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. అమ్మ ఎంతకాలం సహిస్తారా నువ్వు, ఎంతకాలం సహిస్తావు, ఎంతకాలం సహిస్తావు నువ్వు అని అడిగితే, దీర్ఘకాలం సహిస్తాను. యేసుప్రభు మనల్ని ఎంతకాలం సహించాడండి, ఎంతకాలం సహించాడు, సహించాడు గనుక దీర్ఘశాంతాన్ని చూపించాడు గనుక ఇంకా సంఘంలో కూర్చున్నా నువ్వు. లేదా మన కంపు జీవితాలకు ఉంది మేటి, ఇప్పటికే ఉందివా? క్రీస్తు ప్రేమ, తన భర్తలో ఉన్న ప్రేమ, తన భర్త ద్వారా నేర్చుకుంటుంది సంఘం.
క్రీస్తు ద్వారా నేర్చుకుంటుంది సంఘం, క్రీస్తును చూసి నేర్చుకుంటుంది సంఘం. క్రీస్తులో ఉన్న ప్రేమ సంఘములో కనబడుతుంది, భర్తలో ఉన్న ప్రేమ సంఘంలో కనబడుతుంది. ఒక మాట చెప్తాను నేను, నన్ను పాస్టర్ గారు అంటున్నారు, మా యావుని పాస్టర్ అమ్మగారు అంటున్నారు. ఎందుకంటున్నారు ఇదిగో నేను లేకపోతే నాకులాగే సేమ్ యాస్టీస్గా వాకింగ్ చెప్పేటువంటి ప్రేమను చూపించే తల్లిలా ఉండాలి కనుక ఆవుని అంత గౌరవించి ఆ స్థితిలో నిలబడుతున్నారు. అవునా కదా? ప్రభు కూడా అంటున్నాడు, నేను లేకపోయినా నా సంఘం ఉంది, నేను లేకపోయినా నా భార్య ఉంది, ఇక్కడ ఒక సంఘాన్ని నడిపించటానికని నాకు ధైర్యం వచ్చేటట్లుగా ఆమె జీవితం ఉంటే ఆమెను పొగుడుతాను. డ్యూయట్లో కూడా మాట్లాడుతున్నాడు ఎవరో ప్రభు. చూడండి పరమగీతములు 2:2 చూడండి ఒకసారి, పరమగీతములు 2:2 వెళ్ళిపోదాం. 2:2 లోయలో హలో చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాను 2:2 లోయలో పుట్టు పద్మము వంటి దానను బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచు. ఇప్పుడు ప్రియుడు ప్రియురాలను గూర్చి ఉన్నతంగా మాట్లాడుతున్నాడు. ప్రియుడు ప్రియురాలు గురించి ఎలా మాట్లాడుతున్నాడు? ఉన్నతంగా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? బలురక్కసి చెట్లులో వల్లి పద్మము కనబడునట్లు. బలురక్కసి చెట్లు అంటే ఎలాగుంటుంది తెలుసా? చూడండి, అప్పుడప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ముళ్ళ కంపలు చాలా ఉంటాయి. ముళ్ళ కంపలు ఉండి ముళ్ళ కంపలలో నుంచి చిన్న పువ్వు కనబడుతుంది. చిన్న పువ్వు, వైలెట్ కలరు వైట్ కలరు కలిసి ఒక చిన్న పుష్పం. అర్థమవుతుందా? ముళ్ళ కంపలన్నీ అణిచేద్దాం అనుకున్నా సరే ఆ పుష్పం ముళ్ళ కంపలను దాటుకుని చక్కగా ఎదిగి ఆకర్షితమైనటువంటి ఒక పుష్పంగా మనకు కనబడుతుంది. ఒకవేళ సపోజ్ అక్కడికి వెళ్ళి మనం ఆ పుష్పాన్ని తెంపాలనుకుంటే పక్కన ఉన్నటువంటి ముళ్ళన్నీ కూడా గుచ్చుకుపోతాయి. మనకి గుచ్చుకోవా? బళ్ళు రక్కసి చెట్లు అంటే శరీరాన్ని చీల్చేటువంటి అత్యంత భయంకరమైన ముళ్ళు మధ్యలో ఒక పుష్పము పూసిందంట. నా ప్రియురాలు ఎలా కనబడుతుంది అంటే, నాకు ఆమె ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆమె ఎప్పుడు ఎదిగింది అంటే, ఎలా ఎదిగింది అంటే, ముళ్ళ కంపల మధ్యలో ఒక పుష్పం ఎదిగినట్లుగా నా ప్రియురాలు ఎదిగింది కనపడుతుంది. ఇప్పుడు మనకు అర్థం కావాలి ఒక క్రైస్తవ జీవితం ఎలా ఉంది. ఇప్పుడు ఒక క్రైస్తవ జీవితం ప్రారంభంలో, క్రైస్తవ జీవితం ప్రారంభ శతాబ్దంలో ఎలాగుంటుందంటే, చెప్తుండడు యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు. ఎవరి మధ్యలోకు? తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు. అంటే చుట్టూ ఉన్నది ఎటువంటి వాతావరణం చుట్టూ ఉన్న వాతావరణం ఎటువంటి చెప్పండి. కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు, బిడ్డ ఏంటండి ఇంత క్రిమినల్గా తయారయ్యేటండి అని అడిగితే అంటారు వాళ్ళు, అక్కడున్న వాతావరణం బాగాలేదు, అక్కడున్న ఫ్రెండ్స్ బాగాలేదు, స్నేహితులు బాగాలేరు, ఎవరూ బాలేరు. చూసారా? ఎవరూ బాలేనటువంటి ప్రాంతముల్లో,
ఎవరు మంచివారు లేని ప్రాంతములో, ఎవరు క్రీస్తుకు ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతములో ఒక పుష్పము వంటి వాడవై, ఇదిగో ముళ్ళ కంపలు దాటుకుని, ముళ్ళ కంపలను పక్కకు దోసేసుకుని అందముగా ఆకర్షణీయముగా ముళ్ళ కంపల మధ్యలో ఒక పువ్వులా నువ్వు నాకు కనబడుతున్నావు, నువ్వు నాకు కనబడుతున్నావు. తోడేళ్ల మధ్యలో వాక్యం చెబితే నిన్ను తోడేళ్ల తోడేసే పరిచిలో నాకు నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు, చాలా అందంగా కనబడుతున్నావు. ఎందుకంటే ప్రియుడు కొరకు ప్రాణాలు సైతం అర్పించి సువార్తను ప్రకటించటానికి పరిశుద్ధతను కాపాడుకుని అనేక మందికి క్రీస్తు సువాసనగా మారిపోతున్నావు చూడు. అది అది ఇదిగో ముళ్ళ కంపలలో పూసిన పుష్పం. చూసారా సంఘం అలాగ ఉండాలండి. వాతావరణం బాగాలేదు, వాతావరణం బాగోకపోయినా ఒక్కసారి ఒక్క విషయాన్ని గమనించండి ప్రియమైన వాళ్ళరా. పాటలో ఉన్న మాటే చెబుతున్నాను, బురదలో తామర పువ్వు ఉంటుంది, ఉంటుంది లేదా? బురదలో ఏముంటుంది? తామర పువ్వు ఉంటుంది. ఇక చుట్టూ బురదే, చుట్టూ బురదే, చుట్టూ బురదే. కానీ బురద అంటించుకోనటువంటి ఒక తామర పువ్వును చూడు. లోకమంతా పాపమే, కానీ పాపం అంటించుకొని ప్రభువును చూడు. చూసాడా? బురదలో తామర పువ్వును చూసిన వెంటనే నువ్వు ఆకర్షితురాలు అవుతావు. అదే ఇంటెన్షన్లో చెప్తున్నాడు పరమగీతంలో, నా ప్రియురాలు, నా ప్రియురాలు, నా ప్రియురాలు ఎలా కనబడుతుందో తెలుసా? ముళ్ళ కంపలలో ఒక చిన్న పువ్వు కనబడినట్టు ముళ్ళ కంపలను సైతం తెంచుకొని బయటకు వచ్చినటువంటి ఒక పుష్పం వలె నువ్వు పుష్పిస్తావా? పుష్పిస్తావా? ప్రియుడు అడుగుతున్నాడు, నీ ప్రియుడు అడుగుతున్నాడు. తడబడతాం కదా, నా ప్రియుడా, నా యేసయ్యా. మరి నీ ప్రియుడే అడుగుతున్నాడు, పుష్పిస్తావా చెప్పు. ప్రేమ శాశ్వత కాలము ఉండును. యేసు ప్రేమ శాశ్వత కాలం ఉంది మన మీద, లేదా? లేదా? తల్లి అయినా మర్చిపోనేమో కానీ నేను నిన్ను మర్చిపోను. చూడు చూడు, బ్లేడుతో చేతుల మీద కోసుకోవడం కాదు, బ్లేడుతో చేతుల మీద కోసుకునేటువంటిది ప్రేమ కాదు. ఇదిగో నీ అరచేతిలో, అరచేతిలో నేను నిన్ను చెక్కుకున్నాను, చెక్కుకున్నాను, చెక్కుకున్నాను. అరచేతిలో చెక్కుకున్నాను అంటే చెక్కడం అంటే మాటలా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి. తన అరచేతిలో చెక్కుకున్నటువంటి ప్రభు ఎంత గొప్పవాడండి. మన రూపాన్ని, మనలను యేసుక్రీస్తు ఎక్కడ చెక్కున్నాడట? ఎక్కడ చెక్కున్నాడు? అరచేతిలో చెక్కుని ఉన్నాను అన్నాడు. చూసారా? ప్రేమ శాశ్వత కాలం ఉంటాను. ఈ చెప్పేసి ముగించేస్తాను చూడండి, ఈ చెప్పేసి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సర పడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొన దు. పార్కులంట, క్లబ్బుల్లంట ప్రియురాలను తీసుకువెళ్ళి శరీర కార్యాలు నెరవేర్చుకొనదు, అమర్యాదగా నడుచుకొనదు, అమర్యాదగా నడుచుకొనదు. చూసారా? ప్రియురాలను చూసేసరికి చేతులెత్తి నమస్కరించాలన్నంత గొప్ప పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తుంది ఎవరో ప్రియురాలు. ప్రియుడేం చేస్తాడు? అమర్యాదగా నడుచుకుంటాడా? మరియమ్మ విషయాన్ని, యేసేపు విషయాన్ని చూడండి ఒకసారి.
మరియమ్మ విషయానికి యోసేపు విషయాన్ని చూడండి ఒకసారి. మరియమ్మ ఎంతో సుగుణాలు కలిగినటువంటి తల్లి కాబట్టి ఆమెను అవమానపరచ నోలక అని ఉందలేదా? దట్ ఈజ్ లవ్. అది నిజమైన ప్రేమ. యేసుక్రీస్తు పుట్టేంత వరకు ఆమెను ఎర్రగా కుండెను. వాళ్ళిద్దరు పడుచు వాళ్ళే, వాళ్ళిద్దరు యంగ్స్టార్స్ అయిన దైవ కార్యము నిమిత్తం క్రీస్తు గర్భాన ఉన్నాడని, యేసుక్రీస్తు గర్భాన ఉన్నాడని ఉద్దేశ్యముతో ఆమె ఒంటి మీద చెయ్యలేదు. ఎవరో యంగ్స్టార్ ఏసేపు ఒంటి మీద చెయ్యేశాడా? అమర్యాదగా నడుచుకున్న, దట్ ఈజ్ లవ్. తెలుసా, లవర్ను పార్కు తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత వాడు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తారు చెప్పండి. అది ప్రేమ. దాన్ని లవ్ అంటారా? అది లవ్ కాదు. ప్రేమ అంటే ప్రాణం ఇచ్చేది, ప్రేమ అంటే ప్రియురాలి గౌరవాన్ని కాపాడేది, ప్రేమ అంటే ప్రియురాలి యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించేది, ప్రేమ అంటే ప్రియురాలి యొక్క గొప్పతనాన్ని తెలియపరిచేది. ప్రేమ అంటే ఎంతో గొప్పది, అది శాశ్వత కాలము ఉండేది. ఈ లోకపరమైనటువంటి ప్రేమకు దానికి ముడిపెట్టకండి. అది లోకములో కామకోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక ఆయుధం, కానీ ఆ ప్రేమ గొప్పది. దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. అందరికీ నిద్రలు వచ్చేస్తున్నాయి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన ప్రియురాలు ఎలాగైతే చెప్పు